హాయ్ అండి. సో ఈరోజు మనం వచ్చేసి న్యూజెర్సీలో ట్రాఫిక్ వచ్చేసి ఇండియాలో చాలామందికి ఇంట్రెస్ట్ ఉంటుంది కదా అనేసి వీడియో ట్రై చేస్తున్నాం అనమాట. సో ఆఫీస్కి వెళ్ళే ముందు ట్రాఫిక్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తున్నాము. సో ఇది మార్నింగ్ 8 కదండి. సో ఇక్కడ మామూలుగా వచ్చేసి కొంచెం ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. ఈరోజు ట్యూస్డే, సో ట్రాఫిక్ ఈజ్ బిట్ లెస్. నిన్న చూసారంటే చాలా చాలా హెవీగా ఉంది ట్రాఫిక్. సో ఇక్కడ రోడ్ కండిషన్స్ ఎలా ఉంటాయి, మనం 280లో ఎలా ఉంటుంది అనేది. సో ఇట్ టేక్స్ అరౌండ్ హాఫ్ అన్ అవర్ పడుతుంది అనమాట మనకు పార్సిపేరి నుంచి జెర్సీ సిటీకి వెళ్తున్నాము. సో అక్కడి నుంచి మళ్ళీ పాత్ తీసుకునేసి దట్ టేక్స్ అనదర్ 20 మినిట్స్ అనమాట పాత్ ట్రైన్. మనకు వచ్చేసి ఇండియాలో మెట్రో అంటారు కదా అలాంటిది, ఇక్కడ సబ్వే. ఇది వచ్చేసి న్యూయార్క్లో సబ్వే అంటారు, న్యూజెర్సీలో వచ్చేసి ఇట్స్ ఎ పాత్ అనమాట. అది కూడా చూపడానికి ట్రై చేస్తాము. సో ఇప్పుడు చూసారంటే దీనిలో ట్రక్స్ కొంచెం తక్కువగా ఉంటాయి. 80లో అయితే కంప్లీట్లీ ట్రక్స్ అనమాట. ట్రక్స్ ఇస్ నథింగ్ బట్ మన ఇండియాలో లారీ ఏదో ఉంటారు కదా అలాంటిది అనమాట. అంటే గూడ్స్ని ట్రావెల్ చేయడానికి ఎక్కువగా ట్రక్స్ వాడతారు ఈస్ట్ కోస్ట్ వెస్ట్ కోస్ట్కి. సో మీరు రోడ్స్ చూసారంటే ఈరోజు వచ్చేసి ట్రాఫిక్ చాలా తక్కువగా ఉంది. సో అందుకే మనం వచ్చేసి స్పీడ్ లిమిట్ 65 వెళ్ళేందుకు ఈజీగా ఉంది. స్కూల్ బస్సు కూడా వెళ్తున్నాయి కదా. సో స్కూల్ బస్సులు ఒకసారి ట్రాఫిక్ ఎక్కువ అనిపిస్తుంది. ఫాగీగా కొంచెం స్నోయీగా రాత్రంతా స్నో పడింది లైట్గా. సో అందువల్ల మీకు కండిషన్ అంతా క్లౌడీగా ఫాగీగా ఉంది. వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఆల్సో మీ కమెంట్స్ పెడితే మీకు ఎలాంటివి చూడాలని చెప్తే విల్ గెట్ ఏ రఫ్ ఐడియా కదండి. సో అలాంటి వీడియోస్ని తీయడానికి ట్రై చేస్తాము. సో ఇక్కడ చూసారంటే సమ్ ఆఫ్ ద హిల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ, చిన్న చిన్న కొండల టైప్లో. సో రోడ్స్ వేసేటప్పుడు లుక్స్ లైక్ వాళ్ళు వీటిని కొట్టేసి ఇక్కడ రోడ్డు మధ్యలో వచ్చేదే ఈ 280 అనమాట. సో ఇప్పుడు మనం చూసారు కదండి 80కి వెళ్తుంది,
280 ఆరెంజ్ నెవర్క్ సైడ్ వెళ్తూ ఉన్నాము. సో వీఆర్ గోయింగ్ అబౌట్ 70 miles పవర్ అవర్ విచ్ ఈస్ 110 kilometers పర్ అవర్ వస్తుంది మనకి ఇండియాలో. సో ఇక్కడ స్పీడ్ లిమిట్ చూసారంటే 65 స్పీడ్ లిమిట్ ఉంది. క్లౌడీగా ఉన్నందు వల్ల మనకు వీడియో బాగా రావచ్చు అని అనుకుంటున్నా. యెస్టర్డే ఇట్ వాస్ లైక్ సన్నీ, సో సన్షైన్ మనకి పడినందు వల్ల వీడియో సరిగ్గా రాలేదు. సో వీఆర్ ట్రైయింగ్ అగైన్ టుడే. సో వీఆర్ మెర్జింగ్ ఇట్ 280. సో చెట్లన్నీ చూసారంటే ఇది జనవరి కదా అండి, సో ఆకులు మొత్తం రాలిపోయాయి. సో అంటిల్ మార్చ్ ఈ స్నో సీజన్ అయ్యేంత వరకు ఇది ఇలానే ఉంటాయి. కంటిన్యూ 9.6 miles on I-280 east.